టీఎస్పీఎస్సీ బోర్డును తొలగించాలని డిమాండ్ చేశారు బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్. పేపర్ లీకేజ్తో నష్టపోయిన 25,000 మంది అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 1 లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఏటా దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు పలు కోర్సుల్లో ఉత్తీర్ణులై సమాజంలోకి వస్తున్నారన్నారు. వీరికి జీవనోపాధి కేసీఆర్ చూపించకపోవడంతోనే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోందన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేపర్ లీకేజీలు కావడం సర్వసాధారణం అనడం దారుణమన్నారు ఓయూ విద్యార్థులు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖ ఇస్తే నిరుద్యోగుల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. పేపర్ లీకేజ్ అంశంపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ దొంగల్ని దోచుకోవడం కోసమే తెలంగాణ తీసుకొని వచ్చిందనేటటువంటి ఒక మీమాంసలు కూడా పడ్డటువంటి సందర్భాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. గడిచినటువంటి 75 సంవత్సరాల నుండి కేవలం వాళ్ళ ఓట్ల కోసం మాత్రమే అలవి కాని హామీలు ఇవ్వడం కానీ ప్రజల్ని మోసం చేయడం కానీ చేస్తున్నాయి తప్ప ఒక నిర్మాణాత్మకమైనటువంటి మార్పు కోసం ఏ రాజకీయ పార్టీ కూడా ప్రయత్నం చేయకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయంగా ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాతనే ఇప్పటికీ 24 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ చదువు కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చారు. మరి వీళ్ళందరూ కూడా మీ దృష్టి లోపల నిరుద్యోగుల కాదా? నిరుద్యోగులు దాదాపు రాష్ట్ర ప్రభుత్వం 8% నిరుద్యోగిత ఉంటే కేంద్ర ప్రభుత్వంలో 11% నిరుద్యోగిత ఉంది. ఈ 11%లో దాదాపు 7%, 6% మన బీసీలు ఉన్నారు. అంటే ఎక్కడ అన్యాయం జరిగినా మన బీసీలకు జరుగుతున్నది. రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క రాజకీయ అవసరాల కోసం బీసీలను వాడుకుంటారు తప్ప బీసీల సమస్య కోసం ఏ రాజకీయ పార్టీ పనిచేయదు. కాబట్టి మన సమస్యను మనమే సాల్వ్ చేసుకోవాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి విద్యార్థులు ఎంతో కృషి చేశారన్నారు బీసీ రాజ్యాధికార సమితి నేత ఆనంద్. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడ్డారు. బీసీ కులాల్లో ఐక్యత లేకపోవడంతోనే రాజ్యాధికారం సాధించలేకపోతున్నామన్నారు బహుజన్ ముక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. మీరు ఏంటంటే రాజ్యానికి రావాలనేటువంటి దానిలో ఎలా ఉద్యోగాలు ఇస్తున్నామని ఒకసారి, నోటిఫికేషన్ ఇస్తున్నామని ఒకసారి, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పరీక్షలు ఒకసారి, మరి పరీక్షలు నిర్వహణ చేసి ఎంతో ఆలోచనతో ఎన్నో ఖర్చులు ప్రయాసలు ఓర్చి చదివి చేసినటువంటి విద్యార్థులకు ఆఖరికి వస్తే ఏంటంటే 1,000,000, 1,00,000 ఖర్చు పెట్టుకున్నటువంటి విద్యార్థులకు మరి లీకేజ్ వల్ల మళ్ళీ ఎప్పటి స్థితి ఏడుందంటే ఎక్కడ వేసే గొంగడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. తెలంగాణ ఉద్యోగం చేసిందే విద్యార్థులు, నిరుద్యోగులు, ఎంప్లాయీస్ అందరూ. అసలు వచ్చిన తర్వాత నిరుద్యోగులని మరీ నిరుద్యోగులే చేసారు. కానీ అంటే వాళ్ళకి ఈరోజు పేపర్ లీక్ చేసి కోట్లాది రూపాయలని మీరు ఇచ్చేసి వాళ్ళ పొట్టలు కొట్టినట్టే కదా, వాళ్ళ నిరుద్యోగులు చేసినట్టే కదా, వాళ్ళ ఏజ్ బారైపోయినట్టు చేసే కుట్రనే కదా ఈ తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసరామ్ నాయక్. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని కోరారు. పేరుకు మాత్రమే కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని సర్కార్ చెబుతోందన్నారు. కానీ ప్రభుత్వ అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు రికమెండ్ చేస్తే కాంట్రాక్ట్ ఉద్యోగాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు 75 నుంచి రిప్రజెంటేషన్ లేదు. పొలిటికల్గా విద్యా ఉద్యోగాలు 27%, వాళ్ళది 20% పాపులేషన్. కాబట్టి బీసీలు ఎందుకు, నేను ఎస్టీగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నేను ఎస్టీగా ఇక్కడ ఈ స్థాయికి వచ్చానంటే బీసీలే కారణం. మేము ఎస్సీ 20%, 20% ఓట్లు వేసుకున్నా మేము గెలవలేము. 40% ఓట్లు ఉంటేనే పవర్లోకి వస్తారు. బీసీలు రాజకీయాల్లో బీసీలను అగ్రవర్ణాల నేతలు తొక్కేస్తున్నారని ఆరోపించారు నేతలు. బీసీలకు రాజ్యాధికారం వస్తే ఓబీసీల బతుకులు మారుతాయన్నారు.